ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పాయింట్స్ కవర్ చేశా, ఈ సెకండ్ వీడియోలో నెక్స్ట్ పాయింట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ మీ స్టార్ట్. ఓకే, థర్డ్ పాయింట్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెమొరీ, నాకు చాలా వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమొరీ, ఇంపార్టెంట్ మెమొరీ. థర్డ్ పాయింట్, తొలకరి దొరతడు చినుకు మనసు పలికే పలుకు. తొలకరి దొరతడు చినుకు మనసు పలికే పలుకు. యాక్చువల్గా ఇది పల్లెటూరులో చెనా పలుపులు, అంటే చెనాపప్పు వేసేటప్పుడు చెనా పలుపుల కోసం, చెనా చేను కోసం. ఓకే, అది నియర్లీ అబౌట్ మే మంత్ అనుకుంటా, ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ స్టార్ట్ ఆఫ్ ద మే. ఓకే, జనరల్గా అందరు స్టూడెంట్స్కి కూడా, నాకు నా ఫ్రెండ్స్కి నా వయసులో ఉన్న అందరికీ కూడా అప్పుడు సమ్మర్ హాలిడేస్ మోస్ట్లీ. ఓకే, సమ్మర్ హాలిడేస్ మాకు ఇప్పుడు ఎలా ఉండేవంటే మోర్ దెన్ అబౌట్ 55 డేస్, మోర్ దెన్ నియర్లీ అబౌట్ 2 మంత్స్, మోర్ దెన్ 55 డేస్. ఓకే, ఆ టైంలో ఏం చేసేవారంటే చదువుకున్న ప్రతి ఒక్క పిల్లడు కూడా నాలాగే మ్యాక్సిమము పొలంలోకి వెళ్ళి పనిచేసేవారు అలాంగ్ విత్ దర్ పేరెంట్స్. ఓకే, పొలంలో ఏమైనా పని ఉంటే, ఎందుకంటే అప్పుడు ఎంత శాస్త్ర విజ్ఞానము లేదు, అదేవిధంగా అప్పుడు ఎడ్లు ఉండేవి, ఎడ్లతో నాగలు ఉండేవి, నాగలు దుక్కు దున్నేది. ఫస్ట్ ఒక దుక్కు దున్నేవారు మెత్త కావడానికి, దాని తర్వాత ఆ మెత్తం దుక్కు మీద వర్షం పడేది, ఆ వర్షం పడి దాని యొక్క పదును 2-3 రోజులు ఉండేది. ఆ పదును ఏంటంటే, ఆ పదును ఏమంటారంటే దున్నడానికి అనుగుణంగా ఉండే పదుంది అది. ఆ 2-3 రోజులు పదుల్లో ఉన్నప్పుడే ప్రతి ఒక్క రైతు కూడా వాడికి ఎంత భూమి ఉంటే అంత, ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాల్లోని చెనగపప్పు నాట్లు వేసేవాడు, అంటే చెనగసేన వేసేవాడు. దానికి ముందు ఎడ్లు వేరు పూసుకొని వెళ్తే వెనకాల ఒకరు అనమాట, ఏదోకొకరు ఇద్దరు ఉండి ఆ సాల్లో పలుకులు లెక్క మీద, అంటే ఒక జాన దూరంలో ఒక పలుకు, జాన దూరంలో పలుకులు వేసుకుంటూ వెళ్ళేవారు. అది ఏ మంత్లో కరెక్ట్గా, ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ మే స్టార్ట్. ఆ టైంలో అందరి విద్యార్థులకు కూడా పిల్లలకు అందరూ సెలవు ఉండేదన్నమాట. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, ఆ టైంలో నేను నా చదువు వేసవికాలం సెలవులు కాబట్టి ఊరు వెళ్ళేవాడిని, ఆ ఊళ్ళో కరెక్ట్గా టైం నేను ఉండేవాడిని, దొరికేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ యునో ద హ్యాపీనెస్ డూయింగ్ దట్ యాక్టివిటీ, నేను ఫీల్ అయ్యింది, నేను హ్యాపీగా ఫీల్ అయ్యింది మీకు షేర్ చేస్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు మే నెలలో ఎండలు ఎలా ఉంటే మన అందరికీ తెలిసిందిలే, మొత్తం స్కిన్ మొత్తం ఇంకా డ్రై అయిపోయి స్కిన్ మొత్తం ఇదైపోతుంటుంది అనమాట, మండిపోతూ ఉంటుంది ఆ ఎండకి. ఎందుకు అంటే చెమట పడుతుంది ఎండ వల్ల, అదే ఆ చెమట వల్ల మళ్ళీ ఆ ఎండలోనే వేరని కథల ఇడ్లీ అని కథల పప్పు వేస్తూ ఉండాలి మనిషి. ఫ్రీక్వెంట్గా వాటర్ కూడా తాగేవాళ్ళం, ఇప్పుడులో అక్కడ బిస్లరీ వాటర్స్, కిన్లే బాటిల్స్ ఇవేవీ లేవు, జస్ట్ నూతికెళ్ళి నూతిలో ఉన్న వాటర్ తెచ్చుకొని తాగేవాళ్ళం. ఆ నూతులకి పురుగులు ఏమైనా ఉంటే దాన్ని వడగొట్టుకుంటూ ఆ గొడ్డ వేసేసి గొడ్డ మీద వాటర్ వేసేస్తే ఆ గొడ్డ మీద పురుగు ఉండిపోతే ఆ వాటర్ తాగేవాళ్ళు. అంత రెస్ట్ పవర్ కూడా వాళ్ళకు ఉండేది. ఓకే, తాగే వాళ్ళకి అలాంటి వాటర్ ఇప్పుడు ఎవరైనా సిటీలో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా తాగితే కంఫర్ట్, 2 డేస్లో కానీ 1 డేలో కానీ దే విల్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ ద డిసీజెస్. దట్స్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మా జనరేషన్ వాళ్ళకి ఇప్పటికి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే, నౌ వీఆర్ ఫేసింగ్ యూనో డేంజరస్ డిసీజ్, ఓకే, విచ్ నీడ్స్ ఇమ్యూనిటీ మోర్. ఓకే, యు సీ వాటర్ మీ వెళ్ళి నూతులు పురుగులు ఉన్నా కూడా గొడ్డ వాడు కొట్టుకుని ఆ వాటర్ తాగడానికి తాగి రోజంతా ఎండలో పడి తాగి తాగేవాళ్ళం. ఓకే, ఆ ఐరన్ కత్తులు నడిచేవాళ్ళం, చెమట కారేది ఉప్పగా, దాని మీద ఎండ పడేది, మండిపోయేది, మళ్ళీ పడేది. ఈవినింగ్ అయ్యేటప్పటికి స్కిన్ అంతా కూడా ఆ చెమటకి ఉప్పుకి మళ్ళీ ఎండకి, చెమటకి ఉప్పుకి మళ్ళీ ఎండకి, ఎలా అంటే మండు ఒక చిన్న సెన్సేషన్ బర్నింగ్ లాగా ఉండేది అనమాట. స్టిల్ వీ హావ్ టు గో విత్ ప్లవ్ అనమాట, ఆ వేరెన కథల ఆ నాగ వెన కథల వేయాల్సిందే నాట్లు, అదే మన శనగపుణ్య నూనె. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్, నాట్ సన్ఫ్లవర్ ఆయిల్స్, గవర్నట్ ఆయిల్. ఓకే, అండ్ నౌ డేస్ వీఆర్ పర్చేసింగ్ ది గవర్నట్ ఫర్ 1 కేజీ, హౌ మచ్ ఎవ్రీబడి ఈస్ పర్చేసింగ్ బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ క్రాప్. ఓకే, ఇప్పుడు 100లో ఉంది 1 కేజీ చెనగ పలుకులు. వీ నో ఆల్ ద స్టఫ్ రైట్, మన అందరికీ అది విషయం తెలిసిందే, వీ నో ఆల్ ద స్టఫ్. సో స్టిల్ ఆ టైంలో నేను ఫీల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈవినింగ్ వరకు ఆ చెమట పట్టదు కదా కంప్లీట్గా, ఆ టైంలో ఈవినింగ్ టైం ఏమయ్యేది అంటే ఆ వరి నాట్లు నాటే వాళ్ళం కదా, దానికోసం మళ్ళీ వర్షం కావాలి కదా, వర్షం దగ్గర భూమి కదా, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి అంట అప్పుడప్పుడు. ఆ టైంలో ఆ తోట మధ్యలోని తోట, యాక్చువల్గా మేము తోటలో ఉండేవి, తోట మధ్యలో పప్పు వేసేవాళ్ళం, ఎందుకంటే మొక్కలు మామిడి మొక్కలు ఉండేవి చక్కగా గుద్దిగా అనమాట, ఎంత ఆ మధ్య భూమిలో
మధ్య ఉండే భూమిలో శనపలకలు వేసేవాళ్ళం. ఓకే, ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ కార్ మబ్బు అనమాట, భయంకరంగా ఒకరిని నల్లని మేఘాలు దిగేవి. అంతవరకు వేసవికాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు గాలి వస్తుందా, మంచి గాలి పడుకుందామా, అలా పడుకుందామని కాదు, వస్తుందా హాయిగా ఫీల్ అవుదాం అనుకునే వాళ్ళకి ఒకేసారి వర్షం దిగి కారు మబ్బులు కొమ్ముకొని ఆ వర్షం ఎక్కడో పడి అక్కడి నుంచి ఆ వర్షం ఎక్కడో పడిన దానికి చల్లగాలి, ఒక రకంగా చల్లగాలి వచ్చింది అనమాట. ఇదివరకు వర్షం అక్కడ పడితే, అక్కడ కానీ పడకపోతే వడిగా గాలి వచ్చింది. వడి అంటే వేగంగా వేగంగా గాలి వచ్చేది అనమాట. ఈ గాలి వచ్చినా హాయ్ అనిపించేది, ఆ గాలి వస్తే ఇంకా హాయ్ అనిపించేది. లేదు అనుకుంటే రెండు లేని పక్షంలోని అన్నగా మేఘాలు దిగిపోయాయి కదా, మొక్కలు ఉండేవి కదా, ఎడ్లు ఉండేవి, మనుషులు ఉండేవాళ్ళు, మేఘం దిగిపోయింది. ఓకే, ఒక పక్క వేసే పప్పును కూడా ఆ గాలి తోహిస్తుండేది, ఒంగని కొద్ది పప్పు దగ్గర వేయాల్సి వచ్చేది. అలా వేసేటప్పుడు పొరపాటున ఆ టైంలో ఒకటో రెండో చినుకులు కానీ ఒక చినుకులు కానీ అక్కడ కానీ పడితే మొహం ఎలా పెట్టి ఆ చినుకులు పడితే ఆ సాల్ట్ అంతవరకు ఉన్నటువంటి ఆ ఒక బర్నింగ్ సెన్సేషను ఆ చినుకు పడగానే ఇంకో సురుక్కునే కొంతు అనేది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుంచి హాయ్ అనిపించింది అనమాట. ఓకే, ఫస్ట్ సురుక్కు అనే తర్వాత హాయ్ ఆహా అని ఆ ఫీల్, అంతవరకు ఆ ఎండలో కష్టపడి ప్రాణం పోతున్నట్టు అనిపించేటప్పటికి ఆ చల్లగాలు తగలగానే లేదా ఆ చల్లని చినుకు తగలగానే ప్రాణం వచ్చిందే అని, అంటే ఒక ఏడుతురు తర్వాత ఒక రాత్రి తర్వాత వెలుతురు కోసం నిరీక్షించే వాళ్ళకి ఆ వెలుతురు ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుందో, రాగానే ఎంతగా ఫీల్ అవుతారో. ఓకే, అదేవిధంగా అంతవరకు ఎండలో ఉండి 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 ఎప్పుడు చల్లగాలి కానీ చల్ల నీళ్ళు కానీ లేకపోతే ఇటువంటి బ్రీజ్ వస్తుందని చూసే వాళ్ళకి ఆ తరుణం ఎలా ఉంటుంది అంటే చాలా చాలా అనమాట. అదొక ఎత్తు అయితే దానికి ఇంకొక ఎత్తు ఏంటి అంటే చుట్టూ చెట్లు తోట నల్లని మేఘాలు చల్లని గాలి, ఎక్కడో వర్షం పడితే ఇంకా చల్లగాలి లేకపోతే వడిగాలి. ఒకసారి ఊహించుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకి. అంతవరకు ఎండలో కష్టపడి ఉన్నటువంటి శరీరం ఒక్కసారి ఆ తరుణం ఊహించుకోండి. ఆ ఈవినింగ్ ఇట్స్ వెరీ అమేజింగ్ ఈవెంట్. ఆ టైంలో కూడా ఒక వర్షం ఎక్కువ పడితే అప్పటికప్పుడు అవన్నీ ఆపేసి అలా ఆ వర్షంలో తడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ వర్షానికి ఆ యొక్క స్కిన్ సెన్సింగ్ బర్నింగ్ సెన్సేషన్ అలా మిల్మిల్లి తగ్గుతూ ఉంటే ఆ వర్షం కారుతూ ఉంటే ఇట్స్ రియల్లీ యూనో దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెరీ 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 యూనో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్. అది ఇంకా రెండోది వేసవి రాత్రిపూట ఆట పెద్దల ఊసులు. ఫోర్త్ పాయింట్ అండి, ఐ వాంట్ టేక్ మచ్ మోర్ టైమ్, మోర్ దెన్ 5 మినిట్స్. అగైన్ వన్స్ అగైన్ ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ ద ఫోర్త్ పాయింట్. కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్ అగైన్ అండి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎంత ఎన్ని ఆటలు ఆడుతున్నారో ఎలాంటి ఆటలు ఆడుతున్నారో మైట్ నాట్ బీ ద సేమ్ విత్ వాట్ వీ ప్లేడ్ ఇన్ ద పాస్ట్. మేము ఏం ఆటలాడామో ఇప్పుడు ఆడే వాళ్ళ ఆటలకి పోలుకుండకపోవచ్చు, కానీ మా ఆటలు నేను చెప్తా మేము ఏం ఆడేవాళ్ళము వేసవికాలంలో. అగైన్ వేసవికాలంలో ఈ ఊరు వెళ్ళేవాళ్ళం, ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, రాత్రిపూట వచ్చేది, ఆ రాత్రిలో పున్నమి రాత్రులు ఉండేది, అంటే ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రాత్రులు ఉండేవి. పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు మూన్ లైట్ తగ్గుతూ ఉండేది. ఓకే, దోమలు ఉండేవి కాదు ఎప్పుడులాగే. మస్కిటోస్ వేసవికాలంలో అప్పుడు వెరీ రేర్, నథింగ్, ఎనీబడీ కెన్ స్లీప్ అవుట్ సైడ్, ఎవరైనా బయట పడుకోగలడు మంచం మీద. 8:30 మంచానికి పడుకుంటే మళ్ళీ వాడు 4 గంటల వరకు ఏకదానికి నిద్రపోయేవాడు, కుంభకోణంలో నిద్రపోయేవాడు. అటువంటి మంచి గాలి మంచి వెన్నెలో ఉండేది. అలాంటి టైంలో ఎగిరి మేము వెళ్ళేవాళ్ళం కదా ప్రతి ఒక్క మ్యాక్సిమం నా చిన్నప్పుడు టైంలో అయితే పెంగుటిల్లు లేకపోతే పురుళ్ళు మట్టి గోడలతో. ఇప్పుడు కాంక్రీట్ రోడ్లు లేవు, కాంక్రీట్ ఇల్లులు లేవు, డూప్లెక్స్లు కానీ ఈ ట్రిప్లెక్స్లు కానీ ఇవేమీ లేవు. జస్ట్ అయితే పెంగుటిల్లు లేదనుకుంటే మట్టి గోడలతో కట్టిన కమ్మరిల్లు మా వీధుల్లాగా ఉండేవి. ప్రతి వీధిలో ఒక పాడే పని, ఇంచుమించు ఒక పాడే పని వాడిన కానీ పాడే పని ఇల్లు ఉండేది. ఓకే, ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఎవరికి ఎక్కువ స్థలం ఉంటే వాడు సగం ఇంటిని సగం ఆవులు కట్టుకోవడానికి ప్లేస్లా కాకుండా ఆ పూర్వకాలంలో ఊళ్ళు ఒక దగ్గర ఉండేది, సాళ్ళు వేరేగా ఉండేవి. అది అప్పుడు వాళ్ళు పాటించే పద్ధతి. సాళ్ళు అనేవి ఊరికి కొంచెం దూరంలో ఉండాలి, ఊళ్ళో ఇల్లులు మాత్రమే ఉండేవి. ఓకే, సో ప్రతి ఒక్కరికి సాళ్ళ ఊరు బయట ఉండేది. ఈ ఊళ్ళో ఉన్న ఇల్లుల్లో ఒకటి రెండు ఇల్లు వాడకుండా ఉండేవి, అంటే ఎక్కువ పెద్ద కుటుంబం ఉండేవాళ్ళు ఒక ఇల్లు మామూలుగా పడి ఉండేది అనమాట. అలా ఆ టైంలో ఎగైన్ వేసవికాలం కదా, ఎగైన్ ఐ వెంట్ టు మై హోమ్ టౌన్, ఇంటికి వెళ్ళేవాడిని.
రాత్రిపూట ఆడే ఆటలు, ఉదయం పూట ఆడే ఆటలు. వేసవికాలం ఉదయం అయితే ఏం చేసేవాళ్ళం అంటే క్రికెట్ లేదు, టు బి ఫ్రాంక్ బిల్లకర్ర విత్ పిక్స్ ఎంజాయ్మెంట్, గోళికలాట, చెరువులో ఈత, నూతుల్లో ఈత, తాటకాయలు. ఒక మామిడికాయ కోసం అంటే ఒక 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 తోటలో ఉండే ఒక మామిడికాయ ఆ తోటమాలి అంటే ఆ తోటగా ఆయన తెలియకుండా తెంపడానికి ఇంచుమించు మే నెలలో మంచి ఎండలో ఎవరికి తెలియకుండా మోర్ దెన్ 3/4 కిలోమీటర్ నియర్లీ 1 కిలోమీటర్ వరకు ఉండే తోటల దూరంగా ఉన్నా కూడా వెళ్ళి ఆ కిలోమీటర్ దూరం వెళ్ళి ఎంత అంత దూరం వెళ్తే ఏమవుతుందంటే చిన్న మామిడి పిచ్చి కింద పడేది కదా, అది ఎవరు కనబడకుండా ఆ మామిడికాయ పిచ్చి తిని తెచ్చుకొని ఏ నా మామిడికాయ వచ్చిందని చెప్పి ఆనందపడేవాళ్ళం ఆ ఎండలో. ఇప్పుడు పిల్లలు అలాంటి ఎండల్లో అటువంటి చిన్న మామిడి పిచ్చి కోసం కానీ ఎనీబడి అలౌ దర్ పేరెంట్స్ నో నో నోబడి అలౌస్ ఓకే బట్ స్టిల్ వి వెంట్ ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. మార్నింగ్ పూట ఆడే ఆటలు అవి ఎండల్లో బిల్లకర్ర. అల్లికాయలు అల్లికాయలు ఎలాంటి ఎలా ఆడేవాళ్ళం అంటే ప్రతి ఊర్లో కూడా ఆ టైంలో ఆ రోజు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి, రావు చెట్లు. ఇప్పుడు అవే మర్రి చెట్లు మామిడి చెట్లు ఉంటే పిల్లలు పడుతుంది అని చెప్పి కొట్టేస్తున్నారు, చెట్లు పెద్ద కొమ్మ అయిపోయి గాలి వేసిన వస్తే ఇంటి పడిపోతుందని చెప్పి నరికేస్తున్నారు ఓకే. అప్పుడు ఊరు బయట సాల దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అప్పుడు ఏంటంటే గాలి లేసేవి కాదు, ఇలా పడిపోతుండేవి కాదు ఓకే. అడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నౌ, అదే అందుకని అప్పుడు ఏముంది ఇప్పుడు ఏం లేదు, అప్పుడు ఉండేది ఏంటి ఇప్పుడు లేనిది ఏంటి, పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, ఆ చెట్టు నీడ ఉండేది, ఆ నీడలో అల్లికాయలు ఆట, ఈ బిల్లకర్ర ఆట, రకరకాల ఆటలు ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం కలిపి మార్నింగ్ టైంలో. రాత్రి అయితే ఏమయ్యేదో తెలుసా, నైట్ టైము ఒకళ్ళు వెళ్ళిన రాత్రులైనా మామూలు రాత్రులైనా ఇంటికల్ యజమాని కానీ రైతు కానీ సాల దగ్గర పడుకునేవాడు, మిగతా వాళ్ళు ఇంటి దగ్గర ఉండేవారు. ఇంటి దగ్గర కూడా ఇసుక పోగులు లాగా ఉండేవి, ఏదో పర్పస్ కోసం ఇసుక తెచ్చి వేసుకుండేది ఇంటి ముందు, ఆ ఇసుక పోగులు ఉండేవి. ఆ టైంలో దోమలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో బయటపడుకునేవారు వాళ్ళ మంచాలతో, ఉలక మంచం ఉలక మంచం పట్టు మంచం పట్టు మంచంతో బయటపడుకునేవారు. అప్పుడు మంచాలు పట్టు మంచం కానీ ఉలక మంచం కానీ బయటపడుకునేటప్పుడు పెద్దవాళ్ళు బయటపడుకునేవారు, చిన్నపిల్లలు మేమంతా వచ్చేవాళ్ళం, మాకు మంచాలు ఉండేవి. అయితే మాకేంటంటే ఆ వీధిలో మా ఫ్రెండ్ సర్కిల్ ఒక 10-15 మంది ఓకే, ఒక్కొక్క 5 మందికి ఒక హెడ్ ఓకే. ఇలా హెడ్ ఉండేటప్పుడు మేము ఏ విధంగా ఆటలాడేవాళ్ళం అంటే ఆ వెన్నెల రాత్రుల్లో ఆ చందమామ రాత్రుల్లో ఇసుకలో పుల్లాట, దొంగన దాగునే ఆట, తొక్కుడు బిల్లాటలు కూడా ఉండేవి, లేడీస్ తొక్కుడు బిల్లాట ఆడేవారు, ఆ వెలుతురు ఎక్కువ ఉండేటప్పుడు కనబడేది క్లియర్గా బిల్ల కనబడేది. ఈ దొంగనే ఆట అయితే మాత్రం ఒక వీధిలో దొంగ పెడితే 2వ వీధి 3వ వీధి 4వ వీధి తిరుగుతూనే ఉండేవాళ్ళు రాత్ర. అదే ఈ కాలంలో పిల్లలకి నైట్ టైము మనం విల్లు విడిచిపెట్టి వెళ్తే వెళ్ళొద్దు ఏమైపోతుందో, మధ్యలో ఏం జరుగుతుందో, మధ్యలో పడిపోతాం. మరి ఆ రోజుల్లో వెలుతురు లేదు, కరెంట్ లేదు, ఓన్లీ కరెంట్ ఉండేది కానీ మామూలు బుడ్డీలు, ఎల్లో కలర్ బుడ్డీస్ నాట్ వైట్ కలర్ బుడ్డీస్ ఓకే. ఆ ఎల్లో కలర్ బుడ్డీస్ మళ్ళీ 9 అవర్ కానీ ఆపేసేవారు ఇంట్లో అందరూ కూడా, అందరూ పడుకుపోయేవారు, 9 o'clock క్లోజ్, లైట్లు బంద్ ఇన్ ద హౌసెస్ ఓకే, స్ట్రిక్ట్ పల్లెటూరులో అయితే. అలాంటప్పుడు లైట్లు లేవు, చందమామ వెలుగే, అది కూడా ఫుల్ మూన్ డే అయితే హ్యాపీ, ఫుల్ మూన్ డే కాకపోతే ఆ చిన్న చిన్న వెలుగులోనే ఈ వీధి ఆ వీధి దాక్కునే ఒకటి ఆడేవాళ్ళం. ఆ వారం ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఎరకెరకలు నందెరకలంట జాడి ఎరకలంట దాక్కునేవాళ్ళం. అప్పుడు లేవా అండి పాములు, అప్పుడు లేవా ఈ జరులు, అప్పుడు లేవా ఈ తేళ్ళు, ఇప్పుడైనా ఉన్నాయి ఆ తేళ్ళు పాములు. అప్పుడు మాకు ఎందుకు కొట్టలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్తే ఏదో కొడుతుందని ఫీలింగ్, ఈవెన్ ఇప్పుడు అపార్ట్మెంట్లోకి పాములు వస్తున్నాయి వాట్, అప్పుడు ఊర్లో పాములే వచ్చిపోదు, ఏదో ఎప్పుడో ఎక్కడో వచ్చినా కూడా ఎంత ఎంత ఇంత భయం ఉండేది కాదు, స్కేర్సిటీ ఉండేది కాదు, అప్పుడే ఉండేవి పాములు, మామూలు ఇంట్లో కూడా ఉండేవి, ఎంత స్కేర్సిటీ ఉండేది కాదు. దే నెవర్ ఫెల్ట్ దిస్ కైండ్ ఆఫ్ యూనో ఆర్ పని, నాకు తెలిసే వాడి పని చేసుకునేవి మా పని చేసుకునే వాళ్ళేమో అనిపించదు. కానీ అదే ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఆడుతున్నారు బయట హైస్కూల్లో, ఆ పుల్లాట కానీ, తొక్కుడు పిల్లాటలు కానీ, లేకపోతే దాగునే ఆట కానీ ఇంటి దగ్గర. పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేస్తేవారంటే ఈ 6 బయట పడుకొని మంచాల మీద 8:30, 7:30 or 8 o'clock వాళ్ళ యొక్క మొత్తం డిన్నర్ అవగొట్టేసి అంటే రాత్రిపూట భోజనం అవగొట్టేసి పనులు కూడా అవగొట్టేసి ఆ వీధిలో ఎంతమంది ఉన్నారో ఆ వీధి యొక్క యజమాని రావాలి అంటే ఇప్పుడు పెద్దలు ఉంటారు కదా ఆ లేడీస్, వాళ్ళందరూ బయట పడుకొని అప్ టు 11:30, 12 వరకు కూడా ఆ వేసవికాలంలో మీటింగ్ అంటే ఊసుకునేవారు, అంటే కబుర్లు చెప్పుకునేవారు, అంటే ఈ ఊర్లో ఏమైంది, ఆ ఊర్లో ఏమైంది, ఎలాగున్నారు వీళ్ళు, అలా ఎలాగున్నారు అని చెప్పని అప్పుడు పడుకునేవారు. ఆ 11 గంటలు పడుకుంటే మళ్ళీ 4 గంటలు వేసిపోయేవారు. ఆ 6 గంటల నిద్ర ఏకదారిగా పట్టేది, ఎందుకంటే దోమలు లేవు, చల్లగాలి, చల్లని జాబిలి,
ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అని పొరపాటును బయటపడకుండా దోమలు